నైన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. ఉర్సే షరీఫ్ హజ్రత్ సయ్యద్ దుల్షా పాహిల్వాన్ రహమతుల్లా అలై వారి ఉరుసు మహోత్సవంలో భాగంగా అక్టోబర్ 13వ తేదీన సందల్, అక్టోబర్ 14వ తేదీన ఉరుసు మహోత్సవం, అక్టోబర్ 15వ తేదీన జియారత్ ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హజ్రత్ మౌలానా మొహమ్మద్ సాదిక్ రజ్వీ సాహెబ్ ముంబై వారి జల్సా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదుని పట్టణంలో ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో సిఐటియు ఏపీ ఆటో ట్రయాలీ, ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ యూనియన్ రెండవ పట్టణ మహాసభలు జరిగాయి. సిఐటియు జిల్లా కార్యదర్శి పి ఈరన్న మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులపై అనాలోచిత నిర్ణయాల వల్ల, ట్రాఫిక్ పోలీసుల వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు కలుగుతాయని, ఆర్డీఓ అధికారులు కూడా ఉచితంగా ఎల్ఎల్ఆర్ లైసెన్స్ ఇస్తామని ఇవ్వకుండా ఉండడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా చదువు లేని వారికి కూడా ఎల్ఎల్ఆర్ లైసెన్స్ ఇప్పించి ఆర్డీఓ అధికారులు సహకరించాలని, ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని కోరారు. నైన్ టీవీ న్యూస్తో రిపోర్టర్ బషీర్. కాబట్టి మేము మనం చెప్పేది ఏమంటే, ఈరోజు వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఆటో కార్మికులు ఎవరు బాగుపడడం లేదు. కనీసం మనం ఆటోలోనే ఉండేటువంటిది ఈరోజు రాసపోతుందని దాదాపు లేని కేజీ 50 రూపాయలు, అట్లాగే ఈరోజు మనము ఏదో ఒకటి కట్టలేకపోతే వాళ్ళు పోలీసు వాళ్ళు ఎస్ఐ వసూలు చేస్తాడు, సిఐ వసూలు చేస్తాడు, డిఎస్పీ వసూలు చేస్తాడు, మరి పోలీస్ కానిస్టేబుల్ కూడా హెడ్ కానిస్టేబుల్ లాంటి వాడు కూడా వసూలు చేస్తాడు. అంటే ఇంతమంది మనం దోచి పెట్టాల్సిన, అంటే మనం కష్టాలు చేద్దాము వీళ్ళందరికీ దోచి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల మనం గతంలో ఉన్నటువంటి ప్రత్యర్థులను మనం ఆందోళన చేశాం. ఆందోళన చేస్తున్నప్పటికైతే కూడా కొంత మరి తీసినట్టే ఉంటుంది వచ్చింటాం. అయితే మనం పోయినప్పుడు ఏదో మన దృష్టి వాళ్ళ దృష్టిలో కానీ ఒక ఇద్దరుకో ముగ్గురుకో మనం ఉండేప్పుడు చేస్తారు, తర్వాత ఏమీ లేనట్టు పడుతుంది. అట్లాగే దాంతోపాటు ఈరోజు మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏమో 10 రూపాయలు అనేది ఉండి పెట్టింది. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, మరి మన పైన అనేకమైనటువంటి ఫీల్డ్ల పేరు మీద ప్రత్యర్థులు మన మీద దాడులు అనేటువంటివి జరిగినాయి. ఆ దాడులకు ఆటోనే ఆయన ఎక్కడి నుంచి వచ్చినా ఆయనకి ఏదో ఒక 4-5 రోజులు 10 రోజులు ట్రైనింగ్ తీసుకుంటే వెంటనే ఆటో చూస్తున్నారా. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలోన రెండవ పట్టణ మహాసభలు అనేటువంటిది మనం జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు ఆటో రంగంలోన దాదాపుగా మన ప్రాంతంలోన ఒక 15,000 మంది పైబడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏ రకమైనటువంటి ఇక్కడ మన ప్రాంతంలో ఉపాధి లేదు, ఉపాధి లేదు కాబట్టి మరి ఏదైనా మనకు ఈరోజు బతకడానికి ఒక కుటుంబానికి కావాలంటే కనీసం అనేది 10,000 రూపాయలు అవసరం. అయితే మరి కనీసం మనం గతంలోన దీన్ని మన ఆదోని పట్టణంలో రెండో బాంబేగా ఒక మంచి గుర్తింపు ఉంది. అయితే పరిశ్రమలు పోయిన తర్వాత ఏ రకమైనటువంటి ఉపాధిలో నేను ఉపాధి అనేటువంటిది లేకున్నట్లు ఎక్కడ కూడా పరిశ్రమలో లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదో కొంత గొప్ప కనీసం చిన్న ఫ్యాక్టరీలు ఉండేవి, అవి కూడా ఈ మధ్యకాలంలో సరైనటువంటి వర్షాలు లేక కరువుతో బాగా అల్లాడిపోయేటువంటి పరిస్థితి ముందంటకల్లా జరిగింది. కాబట్టి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా కనీసమైన మన యొక్క ప్రాంతంలోన మరి గతంలో స్పిన్నింగ్ మిల్లులు కానీ ఆయిల్ మిల్లులు ఉండేవి, కనీసమైన అట్లాంటివి ఏదైనా మనం కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తే కనీసమైన నిరుద్యోగులకి కనీసమైన మరి ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అయితే ఏమాత్రం కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఈరోజు ఆటో రంగం అనేటువంటిది ఆటోలోనే ఉండేటటువంటిది దాదాపుగా ఇక ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది ఎక్కడ